మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఇంకా అనేక మంది మహిళలు పిడకలతో వంట చేస్తున్నారా వాళ్లకు ఎల్పీజీ అందుబాటులో లేదా అంటే అవునని అంటోంది ఓ సర్వే అంతేకాదు దీనివల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తుంది మన దేశంలో నలభై ఒక్క శాతం మంది నేటికి వంట కోసం సంప్రదాయ ఇంధనాలనే వాడుతున్నారు అంటే సుమారు యాభై కోట్ల మంది వంట చెరకుగా కట్టెలు పిడకలు వంటి వాటితో పాటు బయోగ్యాస్ పైనే ఆధారపడుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ నివేదికలో తెలిపింది మనవాళ్లు వంట కోసం వాడే వస్తువుల వల్ల ఏడాదికి మూడు వందల నలభై మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుందని వివరించింది ఇండియా ట్రాన్సిషన్ టు ఈ కుకింగ్ పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది సిఎస్ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా దేశంలో పెద్ద సంఖ్యలో ఎల్పిజి సిలిండర్లు అందించారు రెండు వేల పదహారులో ప్రారంభించిన ఉజ్వల యోజన ద్వారా గత ఏడాది మార్చి వరకు పది కోట్ల కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్లు లభించాయి కానీ నేటికి అనేక కుటుంబాలు ఎల్పిజి వినియోగం వైపు పూర్తిగా మారలేదని తెలిపింది సిఎస్సి ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల నలభై కోట్ల మంది నేటికి సంప్రదాయ వనరులతోనే వంట చేసుకుంటున్నారని సీఎస్ఈ తన నివేదికలో తెలిపింది ఫలితంగా ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రజారోగ్యం పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోందని సిఎస్ఈ అంచనా వేసింది